యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా ఒకటే విధంగా మాట్లాడడం ఆసక్తికరమైంది. మేము ముస్లింల అభిప్రాయాలకు వ్యతిరేకంగా వ్యవహరించాము అన్నది ఇద్దరు చెప్పిన మాట. చంద్రబాబు నాయుడు ఇంకో అడుగు ముందుకేసి వైసీపీకి ఏం సంబంధం, వాళ్ళు సరిగ్గా చెయ్యరు ఇట్లాంటివి, వాళ్ళు అక్కడ బలపరుస్తూ ఇక్కడ చెప్తున్నారు, అసలు ఈ సమస్యకు వాళ్ళ వల్ల చాలా సమస్యలు వచ్చాయి, తెలుగుదేశం గట్టిగా కట్టుబడి ఉంది, ఇలాంటివన్నీ చంద్రబాబు నాయుడు చెప్పారు. జగన్ విషయానికి వస్తే ఆ ప్రాసెస్ ఏంటి, ఆ ముస్లిం పర్సనల్ లా, లేకపోతే ఈ పర్సనల్ లాస్ అన్నీ కూడా యూనిఫామ్ సివిల్ కోడ్గా మార్చడం అనే ప్రాసెస్ ఏంటి, అది ఇంకా దానికి ఒక డ్రాఫ్ట్ కూడా ముసాయిదా కూడా రాలేదు, అది అంతా అయిన తర్వాత వస్తుంది. నేను ఎప్పుడు మీ మనోభావాలన్నీ కూడా నేను దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తాను, మీ సలహాలు కూడా తీసుకుంటాను, మీరందరూ ఎలా ఉండాలనుకుంటారో తెలుసుకుంటాను, ఈ మాటలన్నీ చెప్పారు. చెప్తూ ఇంకొకటి కూడా చెప్పారు, మీరు కూడా మహిళల పట్ల వాళ్ళకు కూడా సమానత్వం కల్పించడం, వాళ్ళ గౌరవాన్ని కూడా కాపాడటం, వాళ్ళ పట్ల వివక్షతకు స్వస్తి చెప్పడం లాంటి అంశాలు మీరు కూడా దృష్టిలో పెట్టుకునే వాళ్ళే అని ఒక మాట అదనంగా ఆయన జోడించారు. భారతదేశం భిన్నమతాలు, జాతులు, విశ్వాసాలు వీటితో కూడినటువంటిది కాబట్టి ఇక్కడ మరి వేరుగా ఉండాలి, ఇక్కడ కేవలం ఒకటే విధంగా అన్నీ అంటే కుదరదు, అవన్నీ ఎలా ఉండాలి అన్నది ఒకసారి ముసాయిదా వచ్చిన తర్వాత మేము చూస్తామని చెప్పారు. ఇదే మాట ఢిల్లీలో విజయసాయిరెడ్డి కూడా చెప్పారు. విజయసాయిరెడ్డి ఏమన్నారు అంటే ఇంకా అది పూర్తిగా 28వ తారీఖు వరకు లా కమిషనే సమయం ఇచ్చింది, ఆ తర్వాత అభిప్రాయాలు రావాలి, వాటిని పరిశీలించాలి, అవి కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గానికి ఇచ్చాక వాళ్ళ అభిప్రాయం తీసుకొని ముసాయిదా తయారు చేస్తే అది అప్పుడు వస్తుంది, కాబట్టి అప్పటి వరకు మనం చెప్పడానికి మన ముందేమి ఒక ఆధారపత్రం ఏం లేదు అని ఆయన చెప్పారు. దాంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన ఈ ప్రత్యేక హోదా, పోలవరం ఇట్లాంటి అంశాలు కూడా అక్కడ లేవనే తెలి చివరి విశాఖ ఉక్కు చాలా ఆసక్తికరం. నేను గతంలో కూడా చెప్పాను, ఇదివరకు చివరి సంవత్సరం చంద్రబాబు ధర్మయుద్ధం అని బీజేపీతో విడగొట్టుకుని అవన్నీ చేసినట్టే వైసీపీ కూడా ఇప్పుడు గొంతు పెంచుతుంది అని ప్రత్యేక హోదా గురించి కూడా ఈరోజు మరీ నొక్కి చెప్పారు. అందువల్ల వైసీపీ బీజేపీ సంబంధాల్లో మార్పు రాకపోయినా కనీసం బాహ్య రూపంలో బయటికి కనపడే మేరకు మటుకు రాష్ట్రం విషయాలు మేము గట్టిగా అడుగుతాము, ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాడుతూనే ఉంటామని కూడా విజయసాయిరెడ్డి ఈరోజు చెప్తూ ఉన్నారు. ఇప్పుడైనా అడిగితే మంచిదా, అప్పుడు చంద్రబాబు అడిగినా మంచిదే అన్నాం కదా, వాటి వల్ల కలిగింది ఏంటి అనేది వేరే విషయం. కాబట్టి విజయసాయిరెడ్డి మాట్లాడిన తీరు ఈ మధ్య ఒకటి రెండు సార్లు ఆ పార్టీ నాయకులు అంటున్న తీరు పట్టి చూస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ గురించి కూడా ఆయన చెప్పారు, ఇంకా కొన్ని చెప్పారు. వీటి గురించి పార్లమెంట్లో లేవనెత్తడం, వినతి పత్రాలు ఇవ్వటం ఇట్లాంటివి వైసీపీ చేయొచ్చు, కానీ అవన్నీ పవన్ కళ్యాణ్ చేసేట్టుగా కనపడరు. ఎందుకంటే నిన్న కానీ ఈరోజు కానీ కలిసినప్పుడు ఆయన ఎప్పుడు ఆ మాటలు ఆ విషయాలు తెచ్చినట్టు జనసేన ఏమి ప్రకటించలేదు. చంద్రబాబు అయితే అది పూర్తిగా ప్రభుత్వ బాధ్యత, మేమెందుకు మీద వేసుకోవాలి, లేకపోతే అక్కడ బీజేపీ కూడా ఆయనకు అంత స్కోప్ ఇవ్వాలి కదా, అది కూడా జరగడం లేదు. కాబట్టి మరొకసారి మనము ఎన్నికల ముందుండే పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళు మేము రాష్ట్రం కోసం ఉన్నాం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పురంధేశ్వరి మాట్లాడింది కూడా దాంట్లో భాగమే అని మనం అనుకోవచ్చు. మేము చేసాం రాష్ట్రం కోసం అని చూపించుకోవడానికి పెద్ద ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా ఈ రకరకాల విన్యాసాలు, ప్రదర్శనలు, ప్రకటనలు, హామీలు, ప్రయత్నాలు ఇవన్నీ కూడా పెరుగుతాయి ఇంకా ఎన్నికల దగ్గర పడే కొద్దీ.